రివల్ రేపు చాలా మంది యూట్యూబ్ ఛానల్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఒక్కటే కాదు, ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వర్క్ కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. మరి మీ దగ్గర ఎస్ఈఓ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇచ్చే కంటెంట్ ఏంటి? రైట్ అండి, ఇక్కడ రెండు ఉంటాయండి. ఎస్ఈఓ అంటే టూ థింగ్స్, వెబ్సైట్ ఎస్ఈఓ ఉంటుంది, యూట్యూబ్ ఎస్ఈఓ ఉంటుంది. ఇఫ్ యు లెర్న్ వెబ్సైట్ ఎస్ఈఓ, దట్స్ ఎనఫ్ ఫర్ యూట్యూబ్ ఎస్ఈఓ యాజ్ వెల్. వెబ్సైట్ ఎస్ఈఓ చాలా పెద్దది, యూట్యూబ్ ఎస్ఈఓ చాలా చిన్నది అన్నమాట. ఓకే, ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్ఈఓ వర్క్ కూడా మీరు నేర్పిస్తారు కదా? దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ చూడండి, దానిలో ఉన్న పేరునే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ అంటే గూగుల్. మన వెబ్సైట్ని గూగుల్కి ఆప్టిమైజ్ చేసి ర్యాంక్ ఎలా చేయాలి అన్నది ఎస్ఈఓ అనమాట. ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం తీసుకున్నది ఒక ఏసీ రిపేర్ గాయ్, ఆయన వెబ్సైట్ తయారు చేసుకున్నాడు, బ్యూటిఫుల్ వెబ్సైట్ తయారు చేసుకున్నాడు. గూగుల్లో సర్చ్ చేసినాం ఏసీ రిపేర్ ఇన్ హైదరాబాద్, హీఈస్ నో వేర్. మీరు గూగుల్లో సర్చ్ చేసినాం 10 రిజల్ట్స్ వస్తాయండి, 10 రిజల్ట్స్ లేడన్నా. సెకండ్ పేజ్, డి యూ గో టు సెకండ్ పేజ్? ఓ అజమ్ దట్ యూ బీన్ దేర్, హీఈస్ ఇన్ థర్డ్ పేజ్, సో నో బడీ విల్ కమ్. అంటే హ్యావింగ్ ఎ వెబ్సైట్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. వెబ్సైట్ ఉండడం గ్రేట్ కాదు, వెబ్సైట్ ఉండతో పాటు గూగుల్కి అనుగుణంగా టాప్ 10 రిజల్ట్స్లో ఉండడమే ఎస్ఈఓ. సో మనం ఏం నేర్పిస్తామంటే ఆ వెబ్సైట్లో కంటెంట్ మార్చి కీవర్డ్స్ యాడ్ చేసి ఆ పర్టికులర్ కీవర్డ్కి టాప్ 10 రిజల్ట్స్లో ఎలా తెప్పియాలనేది మనం నేర్పిస్తాం. దీనివల్ల మస్తు బిజినెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఏసీ రిపేర్ ఇన్ హైదరాబాద్కి నువ్వు టాప్లో వచ్చావనుకో, రోజు 100 కాల్స్ వస్తాయి నీకు, దట్స్ అ బిజినెస్. ఆ విధంగా ప్రతి బిజినెస్కి ఎస్ఈఓ కావాలి. సో వీ హ్యావ్ ఎ ప్రూవెన్ రికార్డ్ అనమాట. దానికి గూగుల్ 200 రూల్స్ ఉంటుంది, మీ వెబ్సైట్ టాప్లో రావాలంటే 200 రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ అన్ని ఫాలో చేస్తూ గైడ్ లైన్ చేస్తూ మనం పోయినానుకో, వన్స్ ఇట్ ఈస్ ఇంప్రెస్డ్ తెలిపుట్టి ఉంటాం. ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్కి మనం ఎట్లా ర్యాంక్ చేయాలన్నది మనకి 2 వీక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు వర్డ్ ప్రెస్ నేర్చుకున్నారంటే ఒక 20% ఎస్ఈఓ వచ్చినట్టే, దాంతోపాటు ఇది నేర్చుకుంటే మీరు మీ బిజినెస్ని టాప్లో తీసుకోవచ్చు, లేదంటే మీ క్లయింట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా టాప్లో పెట్టచ్చు. దట్స్ బికమ్ ఫ్రీలాన్సింగ్ మళ్ళీ. ఇప్పుడు నీ ఆపర్చునిటీ పెంచుకుంటున్నావు, ఒక డాక్టర్ ఉన్నాడు, డెంటల్ డాక్టర్ ఉన్నాడు, రీసెంట్గా ఒక క్లయింట్ డెంటల్ హాస్పిటల్స్ ఈ నల్వాలని కూడా ఆయన టాప్లో రావాలి, దానికి స్టూడెంట్ వర్క్ చేస్తున్నాడు ఆల్రెడీ, విత్ ఇన్ 3 మంత్స్లో టాప్లో వచ్చేస్తాడు, దట్స్ గుడ్. దట్ ఈస్ ఎస్ఈఓ. అండ్ యూట్యూబ్ ఎస్ఈఓ అన్నారు మీరు, సేమ్ థింగ్ అండి. మీరు ఛానల్ చేస్తున్నారు, మేబీ యు ఆర్ ఇన్ టు ఇంటీరియర్ డిజైనింగ్, ఆ ఇంటీరియర్ డిజైనింగ్ గురించి ఎవరైనా సర్చ్ చేస్తున్నప్పుడు మన వీడియో టాప్లో ఎట్లా రావాలి, సో అక్కడ నేర్చుకునేది సేమ్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం. ఇక్కడ టైటిల్స్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్స్ ఎలా పెట్టాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, నీ థంబ్నెయిల్ ఎట్లా పెడితే అట్రాక్ట్ అవుతాడు, దీస్ ఆల్ థింగ్స్ విల్ బి లర్న్ హియర్. ఓకే గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పించాలనే ఉద్దేశంతో 24 అవర్స్ వీడియో ఒకటి ఉంది అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏంది అనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్, నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయకు వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా, సార్ చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.